హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే ఈ టాపిక్ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే ఫుడ్ కాంబినేషన్. సాధారణంగా మనకిష్టమైనటువంటి స్వీట్స్ కానీ ఫ్రూట్స్ని కానీ ఆహార పదార్థాలని కానీ చాలా ఇష్టంగా తింటాం. ఇలా తీసుకున్న ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంత మంచిదైనా కావచ్చు, కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని ఆహార పదార్థాలని కలిపి తీసుకోవడం వల్ల వాటి ఎఫెక్టు మన ఆరోగ్యం మీద తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. మన ఆరోగ్యం ఎప్పుడూ కూడా మనం తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాల కాంబినేషన్ మన ఆరోగ్యం బాగుండే విధంగా ఉండాలి, కానీ మన ఆరోగ్యం పాడయ్యే విధంగా ఎప్పుడూ ఉండకూడదు. ఇప్పుడు మనం ఆ డేంజరస్ కాంబినేషన్ ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. పాలు మరియు అరటిపండు, ఇవి రెండూ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ రెండింటిని మనం కలిపి తీసుకున్నప్పుడు వీటి ఎఫెక్టు మన ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇవి రెండింటిని కలిపి తీసుకోవడం వలన మన జీర్ణక్రియ చాలా తగ్గిపోతుంది. నెక్స్ట్ పాలు మరియు యాంటీబయాటిక్స్. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఐరన్, కాల్షియం వంటి యాంటీబయాటిక్స్ ట్యాబ్లెట్స్ని తీసుకున్నప్పుడు పాలును అస్సలు తీసుకోకూడదు, ఎందుకంటే ఇది మన ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. నెక్స్ట్ పాలు మరియు నిమ్మకాయ. పాలల్లో నిమ్మకాయ కలిపితే విరిగిపోతుంది. మనం ఈ రెండింటిని కలిపి తీసుకున్నప్పుడు కూడా మన కడుపులో ఇదే జరుగుతుంది. కడుపులో ఉండే జీర్ణరసాల్లో నిమ్మకాయ కంటే అత్యధిక యాసిడ్ గుణాలు ఉంటాయి, అందువలన ఇవి రెండూ కలిసినప్పుడు విషంగా మారే ప్రమాదం ఉంది. నెక్స్ట్ పాలు మరియు మాంసం, ఇవి రెండింటిని కలిపి తీసుకున్నప్పుడు సరిగా జీర్ణమవ్వదు, ఫలితంగా పులితెన్పులు మరియు జీర్ణక్రియ రేటు చాలా తగ్గుతుంది. నెక్స్ట్ పుచ్చకాయ మరియు నీళ్లు, ఇవి రెండింటిని కలిపి తీసుకోకూడదు, ఎందుకంటే పుచ్చకాయలో దాదాపు 90-95% నీరే ఉంటుంది. ఇది తిన్న తర్వాత నీళ్లు తాగితే శరీరంలోని జీర్ణరసాలు పలచబడిపోతాయి. నెక్స్ట్ చాక్లెట్స్ అండ్ డ్రింక్స్, ఇవి రెండింటిని కూడా ఎప్పుడూ కలిపి తీసుకోకూడదు, ఎందుకు అంటే కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి ప్రాణానికే ముప్పు కలగొచ్చు. నెక్స్ట్ పెరుగు, ఈ పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ ఈ పెరుగుని పుల్లని పండ్లతో కలిపి తీసుకోకూడదు, ఎందుకు అంటే కడుపులో యాసిడ్స్ ఏర్పడి జీవక్రియపై ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ టీ మరియు పెరుగు, ఈ రెండింటిలోనూ యాసిడ్స్ ఉంటాయి, వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం సమతుల్యత కోల్పోతుంది, తద్వారా జీవక్రియలు సాఫీగా జరగవు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాత్రి సమయాల్లో పెరుగు తినకండి, ఎందుకు అంటే గొంతులో గల్ల ఏర్పడి శ్వాసక్రియ సరిగా జరగదు. తీయని మరియు పుల్లని పండ్లని ఎప్పుడూ కూడా కలిపి తీసుకోవద్దు. ఇలా తీసుకోవడం ద్వారా మన జీర్ణక్రియపై ప్రభావాన్ని చూపిస్తుంది. మనం తెలిసి తెలియక తీసుకున్న ఆహార పదార్థాల వల్లనే అనేక గ్యాస్ ట్రబుల్స్, తిన్నది సరిగా జీర్ణమవ్వకపోవడం లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి గ్యాస్ ట్రబుల్ సమస్య ఏర్పడుతుంది. మనం ఎప్పుడైతే మంచి డైట్ ఫాలో అవుతామో అప్పుడే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది.